విద్యార్థులకు శుభవార్త అండి. ఎవరైతే కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని ఎఫిషియేటెడ్ అదేవిధంగా సబ్ క్యాంపస్ అదేవిధంగా గవర్నమెంట్ కాలేజెస్లో చేస్తున్నారో వాళ్ళకు మాత్రం ప్రత్యేక తరగతులు కండక్ట్ చేస్తామని జూలై 1 నుండి వైస్ ఛాన్సలర్ గారు ప్రొఫెసర్ రమేష్ గారు వెల్లడించారు. అదేవిధంగా KU సేనెట్ హాళ్లలో రిజిస్టర్ మల్లికార్జున్ రెడ్డి అధ్యక్షతన అన్ని విభాగాల అధిపతులు అదేవిధంగా ఎగ్జామ్ కంట్రోలర్స్ అదేవిధంగా ప్రిన్సిపల్స్తో సమావేశం జరిగిందండి. అదేవిధంగా కోవిడ్ మార్గదర్శకాల మేరకు తరగతులు నిర్వహిస్తామని పేర్కొనడం జరిగిందండి. ఎవరైతే కాకతీయ విశ్వవిద్యాలయం పరిధిలోని డిగ్రీ అదేవిధంగా పీజీ అదేవిధంగా స్కూల్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరికీ జూలై 1 నుండి ఆఫ్లైన్ తరగతులు ప్రారంభిస్తున్నట్టు డిసిజన్ తీసుకున్నట్టు మనకు ప్రాథమిక నివేదికలో అర్థమైందండి. అదేవిధంగా కాకతీయ యూనివర్సిటీ స్టార్ట్ చేస్తుంది. అదేవిధంగా ఉస్మానియా యూనివర్సిటీ, పాలమూరు యూనివర్సిటీ, తెలంగాణ యూనివర్సిటీ, శాతవాహన యూనివర్సిటీ, అదేవిధంగా JNTU ఇవి కూడా తీసుకునే అవకాశం ఉందండి. జూలై 1 నుండి ఆఫ్లైన్ తరగతులు కండక్ట్ చేసే అవకాశం ఉంది. మోస్ట్లీ అయితే ఫస్ట్ అయితే ఇనిషియేట్ అయితే కాకతీయ యూనివర్సిటీ అయితే తీసుకుంది. కోవిడ్ మార్గదర్శకాల మేరకు ఆఫ్లైన్ తరగతులు కండక్ట్ చేస్తున్నామని పేర్కొనడం జరిగింది ప్రాథమిక నివేదికలో. అదేవిధంగా మిగిలిన యూనివర్సిటీస్ కూడా ఆఫ్లైన్ కండక్ట్ చేసే అవకాశం ఉంది. ఇంకా కన్ఫామ్ కాలేదు. ఒకవేళ కన్ఫామ్ అయినట్టయితే నేను మళ్ళీ వీడియో చేసి మీకు షేర్ చేస్తాను. మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. కన్ఫామ్గా వ్యాక్సిన్ వేసుకోవడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.